తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. గొంతెత్తి చెప్పు ఆర్సీబీదే కప్పు, టేబుల్ టాపర్స్ మళ్ళీ మనమే. ఒక హ్యాట్రిక్ అయిపోయింది, ఇంకొక హ్యాట్రిక్కి కొబ్బరికాయ కొట్టిన. నువ్వు కొట్టిన కొబ్బరికాయలో ఒక చిప్ప నాకు తగిలింది. ఆర్సీ పిల్ల ఎప్పుడు కోహ్లీ ఎబిడి గెలే కొడతారా సెంచరీలు, అందుకే ఈ పడికల్ పిడికలు బిగించి కొట్టా సెంచరీ. అవునా, మేము ఉగ్రం కాకుండా ఆర్సీబీ తరపున సెంచరీ చేసింది నువ్వే. నాకు ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. అయ్యో, నా ఆరెంజ్ క్యాప్ అందరంత దూరం పోతుంది. అయ్యో, చూసావా, నేను ముంబైలో ముగ్గేసి 96 వస్తే ఆ ముగ్గే బగ్గున మండి నిన్ను భస్మం చేసింది. నా చేతబడి ఫలించింది, అందుకే నీకు బ్యాటింగ్ రాలే. ప్రతి మ్యాచ్కి ఇదే చేస్తా. కానీ పర్పుల్ క్యాప్ నా దగ్గరే ఉంది. ఇవాళ నా బౌలింగ్లో బాధర్రు అయినా 3 వికెట్లు పీకినా. అరిసెలు తినొచ్చేది ఉంటే ఈ అరిసెల పటేల్ ఆడిపించేవాడు. మ్యాక్సే, నీకే కాదు నాకు కూడా బ్యాటింగ్ రాలే. డ్రీమ్ లెవెల్లో నన్ను కెప్టెన్గా పెట్టిన వాళ్ళు ఎన్ని తిట్టుకుంటాలో. మీకు బ్యాటింగ్లో ఛాన్స్ రాలే, నాకు టీంలోనే ఛాన్స్ రాలే. నాకు కూడా మా టీంలో ఛాన్స్ ఇవ్వలే. పద, మన రెస్టారెంట్కి పోయి తింటూ బాధపడదాం. మా స్టోన్ ఇస్తానే వెళ్తా, నన్ను నావాడే ఓదార్చాలి. ఒకప్పుడు మా స్టోనిస్ ఆర్సీబీనే, అదే మా స్టోనిస్ ఉండుంటే ఒక కోటి పక్షుల ఆర్సీబీలో హ్యాపీగా ఉండేవాళ్ళం. వీరు ప్రేమ పక్షులేట్రా? అయ్యో, వీరు టీములు ఇద్దరుంటే నువ్వు గుడ్డు పెడితే వాడు పొదిగేటోడు, అందుకే మీ ఇద్దరిని వేరు పోసిర్రు. అయ్యో, ఇవాళ నా పన్నీర్ బటర్ పాచిపోయింది. పచ్చిపోలే, నేనే పూడ్చి పెట్టినా. పూడ్చి పెట్టడం కాదు, నెక్స్ట్ టైం నీ బౌలింగ్కి పుచ్చులు పెడతా. పుచ్చులు లేవు, గచ్చులు లేవు, అప్పుడు నీ యచ్చులు. నా మెల్లార మెల్లాగిపోయింది. ఆ మిల్లాగినప్పుడే నేను డ్యాన్స్ వేసిన. ఏ మ్యాచ్ కలిసి మీరు ఫస్ట్ అయ్యారు, మేము లాస్ట్ అయ్యాం. మిమ్మల్ని లాస్ట్కు పంపించేదాకా వదలను. అయినా ప్రతి మ్యాచ్లో 20-30 రన్స్ కొట్టడం కంటే 5-6 మ్యాచెస్ తర్వాత సెంచరీ కొడతానే ఎక్కువంటుంది. ఇవాళ మా శివన్ దూబే దుమ్ము రేపాడు. ఇప్పుడు మీ శివన్ దూబే కావచ్చు, ఒకప్పుడు మా శివన్ దూబేనేవాడు. పాన్ పరాగ్ బాగానే ట్రై చేశారు, కానీ దరిద్రం మాకు తగ్గుపడిచల్లా పట్టింది. మా ఆర్చర్ స్టోక్స్ ఇద్దరు ఇంజూర్ అయ్యారు, అదే మాకు చాలా మైనస్ అయింది. అవకోలే మామ, టాస్ గెలిచి గట్ల మర్చిపోయినవేంది నువ్వు? నాకు మ్యాచ్లు గెలవడం అలవాటే, కానీ టాసులు గెలవడమే కొత్త, అందుకే నమ్మలేకపోయినా. సరే కానీ గుర్తుపెట్టుకోండి, టేబుల్ టాపర్స్ మనమే అయినాం. ఈసారి కప్పు నందే. వంటింట్లో ఉండేది ఉప్పు, ఆర్సీబీదే ఐపీఎల్ కప్పు. అబ్బ కప్పర్, చెన్నైలో బౌలింగ్ డామినెన్సు, ముంబైలో బ్యాటింగ్ డామినెన్స్ ఉంటుంది, మరి అహ్మదాబాద్లో ఏది డామినెన్స్ చేస్తుందంటో? అది తెలుసులే, నువ్వేమంటావు? ఫీల్డింగ్ డామినెన్స్ అంటావు కదా. అది కాదు, ఏడిదా అంపైరింగ్ డామినెన్స్ ఉంటుంది. దబిడిది ఇబిడే. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ. మీ నుంచి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి మామ, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్లీజ్ మామ, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నాకు చాలా బూస్టింగ్ ఉంటుంది. మీరు ఇచ్చే ఒక్క చిన్న సబ్స్క్రిప్షన్ అయినా కూడా నా యూట్యూబ్ కెరీర్కి అనేది చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ మామ జరంత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మామ.